వస్తుంది మాతృదేవ భవ. అమ్మ, అమ్మ అంటే అనురాగం, ఆత్మీయత, ఆదరణ, కమ్మదనము మరియు తీయదనము, అన్నిటికంట ప్రేమ. ప్రేమ అనురాగాలతో కూడిన పదమే అమ్మ. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ అంటే ఒక పవిత్రమూర్తి. జనరల్గా మనం ఇంట్లోనే దేవుని పెట్టుకుని ఊరంతా ఎదుగుతూ ఉంటాం. అమ్మ అలాంటిది. మన పూర్వీకులు చెప్పారు, ప్రతి ఇంట్లోనూ దేవుని సృష్టించలేక అమ్మను సృష్టించాడట. అంటే ప్రతి ఇంట్లోనూ ఒక అమ్మ ఉందంటే దేవుడు ఉన్నట్లెక్క. ఇంట్లో ఉన్న అమ్మని మనం ఏ రకమైనటువంటి సర్వీస్ చేయకుండా బయటికి వెళ్ళి ఏదో సాధించేద్దాం, ఏదో చేద్దామని గుళ్ళకి గోపురాలు తిరుగుతూ ఉంటూ మన యొక్క టైం అంతా వేసేసుకుని మనం నిర్లక్ష్యం చేస్తాం అమ్మని. కానీ అది కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి మన మాతృభూమికి మనం సర్వీస్ చేసుకుంటే, దేవుడికి మనం సర్వీస్ చేసుకున్నట్టే. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించంటారు, కానీ ఇందాక నా అభిప్రాయం ఏంటంటే అమ్మే బ్రహ్మను సృష్టించంటారు. ఎందుకంటే అమ్మ లేకపోతే ఆ బ్రహ్మ ఎప్పటికీ ఎలా ఉంటుంది? మన ఈ భారతీయ సమాజంలో అమ్మకు ఒక పవిత్ర స్థానం వచ్చింది. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార దేవ భవ అన్నారు. అంటే అన్నిటికంటే ముందు మనకి అమ్మకే అగ్రస్థానం ఇచ్చింది, అగ్రతాంబూలం కూడా ఇచ్చింది. అందుకనే మన అమ్మని ఒక పవిత్రమూర్తిగా భావించవలసింది, అమ్మకి మనం సేవ చేసుకోవాలి. జనరల్గా మనకి దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని అంటాం, నాన్న ఎందుకన్నాం. అలా అని నాన్న మనకి కించపరచడం కాదు, అమ్మకి ఇచ్చేటటువంటి మన విలువ, మన నరనరాలను ప్రతి రక్తంలోనూ అమ్మ అనే ఒక పదం జీర్ణించుకోవడం వల్ల, అమ్మ అనే పదం రాక తలుచుకుంటే మన యొక్క తగిలిన నొప్పి ఇమ్మీడియట్గా మనకు కొంత రిలీఫ్ అనిపిస్తుంది. అందుకనే మనం అమ్మ అని పిలుస్తూ ఉంటాం. మన ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా వాళ్ళ యొక్క సంస్కృతి ఆభావాలు మారతాయి, కానీ అమ్మ ప్రేమ మాత్రం మారదు. అమ్మ ప్రేమ అంత గొప్పది. ఈ ప్రపంచంలో డబ్బు లేనివాడు పేదవాడు కాదు, అమ్మ లేనివాడు ప్రేమవాడు, అమ్మ ప్రేమ లేనివాడు ప్రేమవాడు అని నేను చెప్తాను. మనకి అమ్మ జన్మ ఇవ్వటం కాకుండా సమాజ నిర్మాణానికి దోహదపడినది అమ్మ అంత చాలా గొప్పది. అందుకనే మన అందరం కూడా గౌరవించాలి, ప్రతి ఒక్కరు అమ్మను గౌరవించాలి. అది మన జీవిత కర్తవ్యం. జై మాతృదేవ భవ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మా.